గడ్డముతో చిరిగిన వస్త్రముతో సిరిడీకు చేరిన శ్రీ సాయి నాథుని చూడంగరారండి, చూడంగరారండి. మాసిన గడ్డముతో చిరిగిన వస్త్రముతో సిరిడికు చేరిన శ్రీ సాయినాథుని చూడంగరారండి, చూడంగరారండి. మాసిన గడ్డముతో చిరిగిన వస్త్రముతో భిక్షాపాత్ర చేత పూని సాయి సాయి భిక్షాపాత్ర చేత పూని భిక్షాటన చేసినాడు, భక్తుల కర్మలను తొలగించినాడు. సాయి భక్తుల బాధలను తీసేసినాడు, సాయి భక్తుల బాధలను తీసేసినాడు. మాసిన గడ్డముతో చిరిగిన వస్త్రముతో సిరిడికు చేరిన శ్రీ సాయినాథుని చూడంగరారండి, చూడంగరారండి. మాసిన గడ్డముతో చిరిగిన వస్త్రముతో కాలుతున్న దునిలోన కాలుతున్న దునిలోన చేయి ఉంచినాడు, మంటలో పడ్డ బిడ్డను కాపాడినాడు. సాయి చేతిని కాల్చుకొని కాపాడినాడు, సాయి చేతిని కాల్చుకొని కాపాడినాడు. మాసిన గడ్డముతో చిరిగిన వస్త్రముతో సిరిడికు చేరిన శ్రీ సాయినాథుని చూడంగరారండి, చూడంగరారండి. మాసిన గడ్డముతో చిరిగిన వస్త్రముతో శ్యామా విషమును శ్యామా విషమును తొలగించినాడు, తాత్య మరణము తప్పించినాడు. సాయి తాత్య మరణము తప్పించినాడు, సాయి తాత్య మరణము తప్పించినాడు, తాత్య మరణము తప్పించినాడు. సాయి తాత్య మరణము తప్పించినాడు. మాసిన గడ్డముతో చిరిగిన వస్త్రముతో సిరిడికు చేరిన శ్రీ సాయినాథుని చూడంగరారండి, 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 చూడంగరారండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్
మహారాజ్ కీ జై. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తామని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.